చేస్తునో ప్రమాదవశాత్తుగాను కొన్ని సందర్భాల్లో మనం విష కీటకాల కాటుకు గురవుతూ ఉంటాం. ముఖ్యంగా కందిరీగలు, తేనెటీగలు, తేళ్లు వంటివి కుట్టినప్పుడు వాటిలోని విషం బాధతో మనల్ని విలవిల్లాడిపోయేలా చేస్తుంది. ఇలాంటప్పుడు మనలో చాలా మంది సరైన వైద్య సాయం తీసుకోరు. మంత్రాలు, తాయెత్తుల నెపంతో కాలయాపం చేస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటప్పుడు ప్రథమ చికిత్సగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. విషకీటకాల కాటుకు గురైనప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తేలు లాంటి విషకీటకాలు కుట్టినప్పుడు ఆందోళనకు గురి కాకూడదు. మనం ఆందోళనకు గురైన కొద్దీ విషం రక్త ప్రవాహంలోకి మరింత పాకే అవకాశాలు ఎక్కువ. విషకీటకం కుట్టిన చోట సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. ఐస్ గడ్డలను ఒక గుడ్డలో చుట్టి కాపడం పెట్టినట్లు ప్రతి 10 నిమిషాలకొకసారి కుట్టిన చోట అద్దాలి. కీటకం కుట్టిన మొదటి 2 గంటల్లో ఇలా చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల కుట్టిన చోట ఉపశమనం కలగడంతో పాటు విషం పైకి వేగంగా పాకకుండా ఉంటుంది. కుట్టిన ప్రదేశాన్ని కదలకుండా చూడాలి. ఆ అవయవాన్ని గుండె కంటే తక్కువ ఎత్తులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా కీటకం కుట్టినప్పుడు కుట్టిన ప్రదేశానికి పైన ఒక కట్టు కట్టాలి. అయితే ఆ కట్టు రక్త ప్రవాహాన్ని అడ్డుకునేంత గట్టిగా ఉండకూడదు. పరిస్థితి విషమించకముందే బాధితుల్ని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి.